మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో సిలబస్ ఎలా మెన్షన్ చేశాడంటే మనకి కన్వెన్షన్ ఇన్ మెషిన్ డ్రాయింగ్ ప్రొడక్షన్ డ్రాయింగ్ లిమిట్స్ ఫిట్స్ అండ్ టాలరెన్సెస్ సర్ఫేస్ ఫినిష్ స్పెసిఫికేషన్ ఆఫ్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ లైక్ బోల్ట్స్ నట్స్ బేరింగ్స్ ఎక్సెట్రా ఈ విధంగా మెన్షన్ చేశాడు మనకి దీంట్లో నుంచి అప్ టు 3 మార్క్స్ లేదంటే ఒక 2 మార్క్స్ అన్న ఇస్తున్నాడు ఎక్కువగా మనకి లిమిట్స్ ఫిట్స్ టాలరెన్సెస్ నుంచి సర్ఫేస్ ఫినిష్ నుంచి అలాగే వెల్డింగ్ సింబల్స్ ఉన్నాయి కదా వీటి నుంచి లేకపోతే బోల్ట్స్ నట్స్ స్పెసిఫికేషన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా అలాగే మనం ఫస్ట్ బేసిక్స్ చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఒక గ్రాఫికల్ లాంగ్వేజ్ ఇది ఎన్ ఇంజనీర్ విచ్ కమ్యూనికేట్స్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ మైండ్ టు అనదర్ మైండ్ అంటే మనం ఒక వర్కర్స్కి ఈజీగా అండర్స్టాండింగ్ అవడం కోసం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం డ్రా చేయడం జరుగుతుంది ఇది అంటే మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట ఇది అలాగే దీంట్లో ఏంటంటే మనకి సింబాలిక్ రూపంలో కానీ లేకపోతే గ్రాఫికల్ లేదా సైజ్ కానీ షేప్ కానీ దాని ఫీచర్స్ కానీ ఇలా అన్ని మెన్షన్ను ఈజీగా మనకి అండర్స్టాండింగ్ అయ్యేటట్టు మెన్షన్ చేయడం జరుగుతుంది అందుకని దానికి యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నాం ఈ డ్రాయింగ్ అనేది మనకి 2 డైమెన్షనల్లో ఉంటుంది అదే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటాం 3 డైమెన్షన్లో కూడా ఉంటుంది అంటే ఐసోమెట్రిక్ వ్యూస్లో దీన్ని అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు మన మోడిఫికేషన్లో మనం కంప్యూటరైజ్డ్లో చేస్తాం కదా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ క్యాడ్ డ్రాఫ్టింగ్ అని అదే క్యాడ్ అనే సాఫ్ట్వేర్స్ కూడా మనం చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఎక్కువగా దాన్ని క్యాడ్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం అన్నమాట కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అని దీంట్లో క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మెషిన్ డ్రాయింగ్ ఇది వచ్చేసరికి నాకు పర్టైనింగ్ టు మెషిన్ పార్ట్స్ ఆర్ కాంపనెంట్స్ ప్రజెంటెడ్ త్రూ నెంబర్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మెషిన్ కాంపనెంట్స్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో రిప్రజెంట్ చేస్తాం సైజు షేప్ కాంపనెంట్ ఫుల్లీ అండర్స్టాండ్ మొత్తం అంతా అండర్స్టాండ్ అవుతాయి దీంట్లో ఒక సైజుని కానీ అన్నింటిని కానీ రిప్రజెంట్ చేస్తాం దీన్ని మెషిన్ డ్రాయింగ్ అంటాం నెక్స్ట్ ప్రొడక్షన్ డ్రాయింగ్ వచ్చేసరికి దీంట్లో ఎక్కువ మోర్ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి వర్కింగ్ డ్రాయింగ్ అంటాం దీన్నే మనం వర్కింగ్ డ్రాయింగ్ అంటాం ఇట్ షుడ్ ఫర్నిష్ ఆల్ డైమెన్షన్స్ లిమిట్స్ స్పెషల్ ఫర్నిషింగ్ ఫినిషింగ్ ప్రాసెస్ సచ్ అస్ హీట్ ట్రీట్మెంట్ ఫినిషింగ్ ప్రాసెస్ అంటే హీట్ ట్రీట్మెంట్ కానీ హానింగ్ కానీ ల్యాఫింగ్ సర్ఫేస్ ఫినిష్ ఈ వాల్యూస్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఆ కాంపనెంట్ని మనం మోర్ డీటెయిల్స్లో చేస్తూ ఉంటాం దీన్ని ప్రొడక్షన్ డ్రాయింగ్ అంటాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ సిలిండ్రిసిటీ కానీ ప్యారలాలిటీ కానీ పెర్పెండిక్యులారిటీ కానీ దీని యొక్క సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ ట్రయాంగిల్ షేప్ చేసాం కదా అవి ఎంత ఉంది సర్ఫేస్ రఫ్నెస్ అనేది దాని వాల్యూస్ మైక్రాన్స్లో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇది వన్గా వర్కింగ్ డ్రాయింగ్ అంటాం నెక్స్ట్ పార్ట్ డ్రాయింగ్ వచ్చేసరికి మనకి డీటెయిల్ డ్రాయింగ్ ఆఫ్ ఏ కాంపనెంట్ టు ఫెసిలిటేట్ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్ ఫాలోస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఇది మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లోనే డ్రా చేస్తాం దీన్ని పార్ట్ డ్రాయింగ్ అంటే ఈచ్ కాంపనెంట్ని విడివిడిగా డ్రా చేస్తూ ఉంటాం దాని యొక్క స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తూ ఈ పార్ట్ డ్రాయింగ్లో వేరువేరుగా డ్రా చేస్తూ ఉంటాం అసెంబ్లీ డ్రాయింగ్ అంటే విడివిడి పార్ట్లు ఉన్నాయి కదా ఈ పార్ట్స్ అన్నింటిని కరెక్ట్ లొకేషన్లో పెట్టి అసెంబ్లింగ్ చేయడం అనమాట అంటే ద డ్రాయింగ్ దట్ షోస్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ మెషిన్ ఇన్ దట్ కరెక్ట్ వర్కింగ్ లొకేషన్స్ కరెక్ట్ వర్కింగ్ లొకేషన్లో పెట్టి మనం అసెంబ్లీ చేసి ఒక అసెంబ్లీ కాంపోనెంట్ చేయడం అనమాట దీన్ని యొక్క మెటీరియల్ లిస్ట్ కూడా మనకు కింద ఇస్తాం అనమాట ఇవి సీరియల్ నెంబర్ ఏ కాంపోనెంట్ ఎంత ఉంది అలాగే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ చేస్తారు క్యాస్ట్ ఐరన్ లేకపోతే 4G స్టీలా లేకపోతే మైల్డ్ స్టీలా ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ అలాగే నెక్స్ట్ క్వాంటిటీ ఎన్ని ఉంటాయి నెంబర్స్ కొన్ని బోల్ట్స్ నట్స్ ఉన్నాయనుకోండి 6 ఉండొచ్చు 10 ఉండొచ్చు కొన్ని ఏమైతే 2 పార్ట్స్ ఉండొచ్చు లేకపోతే 1 ఉండొచ్చు అలా మెటీరియల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అసెంబ్లీ డ్రాయింగ్ కానీ ప్రొడక్షన్ పార్ డ్రాయింగ్ కానీ దీంట్లో నెక్స్ట్ మనం డ్రాయింగ్లో బేసిక్స్ లైన్స్ ఇచ్చేస్తాం ఈ లైన్స్ వచ్చేసరికి మనకి కంటిన్యూస్ థిక్ అనమాట ఇది వచ్చేసరికి మనకి డ్రాయింగ్లో కామన్గా ఇచ్చేస్తాం అలాగే కంటిన్యూస్ థిన్ అంటే మనకి ఇది డైమెన్షనింగ్ లైన్స్ కానీ డైమెన్షన్స్ రిప్రజెంట్ చేసినప్పుడు ప్రొజెక్షన్ లైన్స్ లేడర్ లైన్స్ హ్యాచింగ్ చేస్తాం కదా 45 డిగ్రీస్లో అలాగే హ్యాచింగ్ కనుక కంటిన్యూస్ థిన్ లైన్స్ ఇచ్చేస్తాం అనమాట అలాగే కంటిన్యూస్ ఫ్రీ హ్యాండ్ అంటే మనకి ఇక్కడ లిమిట్స్ ఆఫ్ పార్షియల్ ఆర్ ఇంటరప్ట్ వీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్రీ హ్యాండ్ థిన్ కంటిన్యూస్ని ఇచ్చేస్తామంట థిన్ ఫ్రీ హ్యాండ్ ఇది వచ్చేసరికి మనకి కంటిన్యూస్ థిన్ జిగ్జాగ్ టైప్ వచ్చినప్పుడు లాంగ్ బ్రేక్ లైన్ వచ్చినప్పుడు మనకి లాంగ్ బ్రేక్స్ వచ్చినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఇచ్చేస్తాం అలాగే డాష్డ్ టైప్ థిక్ వచ్చినప్పుడు ఇడిన అవుట్ లైన్స్ ఇడిన హెడ్జెస్ కానీ మనకి ఏదైనా హోల్స్ కానీ సిలిండర్స్ కానీ కనపడినవి ఉంటాయి కదా అలాంటి స్లాట్స్ కానీ టీ స్లాట్స్ మనం ఫ్రంట్ వీల్ వచ్చినప్పుడు కనపడవి
కాబట్టి అక్కడ డాట్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి హిడెన్ పార్ట్స్ని. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి డాష్ లైన్స్ అంటే హిడెన్ అవుట్ లైన్స్, ఇవి తిన్న అనమాట డాష్ తిన్న అంటే హిడెన్ హెడ్జెస్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తాం. అలాగే డిఫరెంట్ ఇచ్చాం దీంట్లో. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవి ఒక చూసుకుంటే సరిపోద్ది ఇంపార్టెంట్. కంటిన్యూస్ థిక్ లైన్ అంటే విజిబుల్ లైన్, కంటిన్యూస్ థిన్ లైన్ అంటే మనకు చెప్పుకున్నాం కదా హ్యాచింగ్ కానీ డైమెన్షన్ లైన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ. అలాగే డాష్ థిక్ లైన్ అంటే ఇవి వస్తాయి హిడెన్ లైన్స్కి. అలాగే చైన్ థిన్ లైన్ ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్ లైన్ చిన్న డాష్, లాంగ్ లైన్ చిన్న డాష్ ఈ టైప్లో వస్తుంది. ఇవి సెంటర్ లైన్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, అంటే సిలిండర్ కొట్టినప్పుడు దాని సెంటర్స్, లేదా సర్కిల్ కొట్టినప్పుడు దాని ఎక్స్వై యాక్సిస్ సెంటర్స్, అండ్ సెంటర్ లైన్ రిప్రజెంట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ లైన్ మనం రిప్రజెంట్ చేస్తుంది చైన్ థిన్ లైన్ అంట. నెక్స్ట్ లెటరింగ్. ఇవి వచ్చేసరికి రైటింగ్ టైటిల్స్ కానీ డైమెన్షన్స్ కానీ నోట్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ పర్టికులర్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ కాల్డ్ లెటరింగ్ అంటాం. ఇవి ఏంటంటే మనకి వర్టికల్ కానీ ఇంక్లైన్ లెటర్స్ కానీ యూజ్ చేస్తాం. ఇవి బీఐఎస్ అంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఇవి డ్రా చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇంక్లైన్ లెటర్స్ వచ్చేసరికి మనకి 75 degrees విత్ ద హారిజంటల్. మనకి స్లోప్ అనేది ఎంత ఇవ్వాలంటే మనకి 75 degrees విత్ ద హారిజంటల్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైజ్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ కాల్డ్ డైమెన్షనింగ్. మొత్తం ఇన్ఫర్మేషన్ డ్రాయింగ్కి సంబంధించిన సైజ్ కానీ లేకపోతే దాని మోడిఫికేషన్ అదే ఏమైనా మిషనింగ్ ప్రాపర్టీస్ కానీ లేదా సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ కానీ ఇవి ఇవన్నీ మన డైమెన్షనింగ్ కింద వస్తాయన్నమాట. డైమెన్షనింగ్ ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు గివింగ్ ద కరెక్ట్ సైజ్ యాక్యురేట్ సైజ్ ఆఫ్ ద పార్ట్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. దాన్ని బట్టి ఆ డైమెన్షనింగ్ బట్టి మనకి మిషనింగ్ చేయడం కానీ లేకపోతే మొత్తం వర్కర్స్కి ఆపరేట్ చేయాలంటే ముందు కంపల్సరీగా ఆ డైమెన్షనింగ్నే ఫాలో అవుతాడు. కాబట్టి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డైమెన్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ డైమెన్షన్లు ఏముంటాయంటే మనకి డైమెన్షన్ లైను, ఎక్స్టెన్షన్ లైను, యారో హెడ్స్, డైమెన్షన్ ఫిగర్స్, లీడర్స్, నోట్స్ ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి ఎలైన్ డైమెన్షనింగ్ అంటే మనకి ఎలైన్ డైమెన్షనింగ్ అంటే పార్ట్ ఇంక్లైన్గా ఉందనుకోండి ఆ ఇంక్లైన్ లైన్లోనే మనం డైమెన్షనింగ్ రిప్రజెంట్ చేస్తాం. ఇది వర్టికల్ డైమెన్షనింగ్, వర్టికల్ లైన్. హారిజంటల్ వచ్చేసరికి హారిజంటల్ లైన్లో ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి చైన్ ఆర్ కంటిన్యూస్ డైమెన్షనింగ్. చైన్ అంటే మనకి ఇది ఈ టైప్ వచ్చింది కదా, ఇదే మళ్ళీ కంటిన్యూషన్ చైన్, ఇదే మళ్ళీ కంటిన్యూషన్ చైన్. అదే ప్యారల్ వచ్చేసరికి ఈ లైన్కి ప్యారలల్గా మళ్ళీ ఇది, ఈ లైన్కి ప్యారలల్గా ఇది, నెక్స్ట్ లైన్కి ప్యారలల్గా ఇది, అంటే ఒక లైన్కి ప్యారలల్గా మనం డ్రా చేస్తూ గీస్తాం. ఇది ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. ఇవి డైమెన్షన్ లైను, ఎక్స్టెన్షన్ లైను, లీడర్ లైను. ఒకసారి దీంట్లో కూడా చూద్దాం లీడర్ లైన్ ఎక్కడ ఉంటుంది, అలాగే డైమెన్షన్ లైన్ ఎక్కడ ఉంటుంది. ఇవి ఇక్కడ డైమెన్షన్ లైన్ అంటే మనకి ఇది ఎంత లెంత్ ఇంటర్ చేస్తుంది, ఇది డైమెన్షన్ లైన్, ఇది యారో హెడ్, ఇది వచ్చరికి మనకి ఒక సర్కిల్స్ ఉన్నాయనుకోండి అక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఈ సర్కిల్కి ఇది లీడర్ లైను. ఇది వచ్చరికి ఇక్కడ నోట్ రాస్తాం అన్నమాట, మొత్తం ఆ నోట్ రాసి చేస్తాం. ఇది ఎక్స్టెన్షన్ లైన్ అంటే మనకి ఈ పార్ట్ ఎక్కడ దాకా ఉంది అది ఎక్స్టెన్షన్ లైన్, ఇది ఎక్స్టెన్షన్ లైన్. ఇది నోట్ అంటే ఇక్కడ 2 holes, పై అంటే మనకి డయామీటర్ ఇండికేట్ చేస్తుంది, పై 12 అంటే 12 mm అని అంటారు అర్థం. మనం లీడర్ లైన్ కొట్టినప్పుడు కూడా మనకి ఎటు పెడితే అది కొట్టకూడదు, హారిజాంటల్ నుంచి చూసుకుంటే మనకు 30 degrees కానీ 45 degrees కానీ 60 degrees కానీ ఉండాలి. 2 holes అంటే ఇక్కడ మనకి ఈచ్ హోల్కి రిప్రజెంట్ చేయవలసలేదు, ఒకదానికి చేస్తే అది 2 holes కింద మనం తీసుకుంటుంది అనమాట. ఇది ఎక్స్టెన్షన్ లైన్, ఇది అలాగే ఎయిర్ హెడ్ డైమెన్షన్ లైను ఎలా ఉంటాయనేది ఇచ్చాం ఒకసారి చూడండి. ఇవి ఫిల్లెడ్ ఓపెన్ టైప్ ఉంటాయి ఎయిర్ హెడ్స్. ఇవి ఏంటంటే మనకి విడ్త్ వచ్చేసరికి డి ఉంటే ఈ లెంత్ వచ్చేసరికి 3D ఉండాలి, అంటే 1 mm తీసుకుంటే విడ్త్, ఇది లెంత్ వచ్చేసరికి 3 mm ఉండాలి. అది ISO రికమెండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ దాన్ని బట్టి వస్తుంది. ఫిల్లెడ్ టైప్ ఎక్కువగా ఓపెన్ ఎక్కువ వాడతాం, ఓపెన్ టైప్ ఉంటుంది రేర్ కేసులో వాడతాం. ఇది మామూలు జనరల్గా ఒక ఎక్స్టెన్షన్ లైన్ కానీ లీడర్ లైన్ కానీ ఎలా ఉంటుంది అనేది ఇచ్చాం. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్లో మనకి ఎలైన్డ్ సిస్టమ్ ఉంది, అలాగే యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఉంది. ఎలైన్డ్ సిస్టంలో మనకి యూనిడైరెక్షనల్కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎలైన్డ్ సిస్టమ్ అంటే లైన్ మీద మాత్రం మనం 100 అంటున్నాం, లైన్ మీద ఎంటర్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ 40 చూడండి,
ఇది 40 అనేది కూడా ఆ లైన్ మీదే మనకి కరెక్ట్ గా ఆ లైన్ కి పారలల్ గా మనం రాయడం జరుగుతుంది ఇక్కడ 100 25 38 ఇక్కడ 38 128 ఇవి అన్నీ మనకి ఆ లైన్ మీద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట దీన్ని అలైన్డ్ సిస్టం అంటామంట లైన్ మీద రాస్తాం కాబట్టి అలాగే నెక్స్ట్ యూనిట్ డైరెక్షన్ లో వచ్చేసరికి ఇది ఆర్ ఇది హారిజంటల్ గా ఉంది అలాగే ఇక్కడ హారిజంటల్ గా ఉంది ఇది ఇలా చేస్తూ ఉంటాం దీన్ని మనం యూనిట్ డైరెక్షనల్ సిస్టం అంటామంట మనకి డిస్టం లో మనకి హారిజంటల్ బేస్ లైన్ నుంచి మనకి డైమెన్షన్ లైన్ అనేది ఎంత ఉండాలంటే 8 mm గ్యాప్ ఉండాలి మినిమం 8 mm గ్యాప్ ఉండాలి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దీనికి మధ్యన 8 mm ఉండాలి అలాగే ఈ లైన్కి బేస్ లైన్కి మధ్యన మినిమం 8 mm ఉండాలి అలాగే దీనికి మధ్యన 8 mm ఉండాలి అది మినిమం అనమాట అంత లేకపోతే అది యాక్యురసీ మెయింటైన్ అవ్వదు కరెక్ట్గా ఉండదు అనమాట మినిమం మెయింటెనెన్స్ 8 mm ఉండాలి అలాగే డయామీటర్స్ని మనం పై అని రిప్రజెంట్ చేస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ప్యారలల్ డైమెన్షనింగ్ అంటే ఇందాక ఆల్రెడీ చూపించా లైన్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి ప్యారలల్ ఇండికేట్ చేస్తూ మనం చేయడం జరుగుతుంది అనమాట మళ్ళీ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ప్యారలల్ యూనిట్ డైరెక్షనల్ అలైన్డ్ సిస్టమ్ ఉంటుంది ఇది యూనిట్ డైరెక్షనల్ ఉంటుంది అలాగే ప్యారలల్ సిస్టమ్ ఉంటుంది అలైన్ సిస్టమ్ యూనిట్ డైరెక్షనల్ ఉంటుంది ఇది వచ్చేసరికి ప్రోగ్రెసివ్ అంటే మనకి యాడ్ అవుతుంటాయి యారో గుర్తు అనేది ఒక సైడ్గా ఉంటుంది దీన్ని ప్రోగ్రెసివ్ టైప్ అంటాం ఇక్కడ చూడండి ఇక్కడ యారో గుర్తు ఇటు సైడ్ ఉంది ఇది 10 mm చెప్తుంది ఇక్కడ మనకి యారో గుర్తు లేదు అంటే ఇక్కడి నుంచి తీసుకున్నాం అనమాట మనకి 30 mm నెక్స్ట్ ఇక్కడ నుంచి 50 mm ఇక్కడ నుంచి 70 ఇక్కడ నుంచి 90 లాస్ట్కి 100 అలాగా అంటే ఒక సైడ్ యారో గుర్తు అంటే క్యూములేట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి దీన్ని మనం క్యూములేటివ్ కాబట్టి ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ ప్రోగ్రెసివ్ అంటే అలా కలుపుకుంటూ ఫస్ట్ నుంచి ఒక ఆరిజిన్లో ఒక హెడ్ ఎడుతుంది అక్కడి నుంచి అది కంటిన్యూస్గా క్యారీ అవుతుంది అంటే లాస్ట్ వరకు దీన్ని మనం ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటారంటాం నెక్స్ట్ కానిక్స్ ఏంటంటే మనకి మ్యాథ్స్లో కూడా వస్తుంది కోఆర్డినేట్ జామెట్రీ సిస్టంలో మనకి సర్కిల్స్ అలాగే హైపర్బోలా పారాబోలా ఎలిప్స్ ఈ టైప్లో వస్తాయి మన కానిక్స్ సిస్టంలో ఇందులో ఏంటంటే మనకి డ్రాయింగ్లో కూడా ఉంటుంది దీస్ ఆర్ ద ఇంటర్సెక్షన్స్ ఆఫ్ రైట్ రెగ్యులర్ కోన్ బై కటింగ్ ప్లేన్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ రిలేటెడ్ టు ద యాక్సిస్ ఆఫ్ కోన్ మనకి ఇది ప్లేన్ బేస్ తీసుకున్నట్టయితే ఒక సర్కిల్లాగా ఉంటుంది ఆ బేస్కి ప్యారలల్గా మనం ఎక్కడ కట్ చేసినా బేస్కి ప్యారలల్గా ఎక్కడ కట్ చేసినా అది సర్కిల్ కింద రిప్రజెంట్ చేస్తుంది ఉదాహరణకు మనకి రెడ్ కలర్లో చూడండి బేస్కి ప్యారలల్గా అంటే గ్రౌండ్ లెవెల్కి ప్యారలల్గా కట్ చేసాడు అది సర్కిల్ అలాగే మనకి దీని యొక్క ఎపెక్స్ అంటే మాకు ఎపెక్స్ నుంచి గ్రౌండ్కి సెంట్రల్ లైన్లో ఉండేది అది వర్టికల్ యాక్సిస్ అనమాట ఆ వర్టికల్ యాక్సిస్కి ఇంక్లైన్గా కట్ చేస్తే మొత్తం ఓవరాల్గా కోన్ అంతటిని కవర్ చేస్తూ దాన్ని ఎలిప్స్ అంటాం అది జనరేటింగ్ లైన్స్ అంటాం జనరల్గా ఆ జనరేటింగ్ లైన్స్ని అన్నింటిని కవర్ చేస్తూ కట్ చేస్తే దాన్ని ఎలిప్స్ అంటాం ఇలా డిఫరెంట్ డెఫినేషన్స్ కూడా వస్తాయి చూడండి ఇది ద సెక్షన్స్ అబ్టైన్డ్ బై ఇంటర్సెక్షన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ బై ప్లేన్ డిఫరెంట్ పొజిషన్స్ రిలేటెడ్ టు యాక్సిస్ ఆఫ్ ద కోన్ ఆర్ కాల్డ్ కానిక్స్ అనమాట ఇవి మనకు డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చాం సర్కిల్కి అది ఎలిప్స్ చూసుకున్నట్టయితే ద ఇంక్లైన్డ్ టు యాక్సిస్ కట్స్ ఆల్ జనరేటర్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎపెక్స్ నాట్ పాసింగ్ త్రూ ద బేస్ అంటే ఇక్కడ ఎలిప్స్ అనేది చూడండి కింద బేస్కి టచ్ అవ్వకుండా మళ్ళీ ఓవరాల్గా ఒక మనం సెంట్రల్ యాక్సిస్కి కొంత యాంగిల్లో కట్ చేయాలి అలాగే మొత్తం ఓవరాల్గా ఆల్ జనరేటింగ్ లైన్స్ అంటే మనకి స్లాంట్ అన్నింటికి కట్ చేస్తూ టచ్ చేస్తూ తగలాలి జనరేటింగ్ లైన్స్ అంటే మనకి ఏం లేదు ఇవి వస్తాయి అనమాట జనరేటింగ్ లైన్స్ అంటే ఇలాగ అన్ని సైడ్లు వస్తాయి కదా ఆల్ జనరేటింగ్ లైన్స్ టచ్ అవుతూ ఒక సర్కిల్ కొడితే స్లాంట్గా అంటే వర్టికల్ యాక్సిస్కి ఇంక్లైన్డ్గా కొడితే దాన్ని మనం ఎలిప్స్ అంటాం ఆ కర్వ్ని అలాగే పారాబోలా వచ్చేసరికి ఇంక్లైన్డ్ టు యాక్సిస్ అంటే యాక్సిస్కి ఇంక్లైన్డ్గా ఉంటుంది సెంట్రల్ యాక్సిస్కి ప్యారలల్ టు ద వన్ ఆఫ్ ద జనరేటర్స్ ఒక జనరేటర్స్కి ప్యారలల్గా ఉంటుంది వన్ ఆఫ్ ద జనరేటర్స్కి పాసింగ్ త్రూ ద బేస్ అది బేస్కి పాస్ అవ్వాలి
అంటే బేస్ నుంచి డ్రా చేయాలి, దాన్ని మనం పారాబోలా అంటాం అన్నమాట. అలాగే నెక్స్ట్ హైపర్బోలా వచ్చేసరికి నాట్ ప్యారలల్ టు ద జనరేటర్, జనరేటర్కి ప్యారలల్గా ఉండదు. అలాగే నెక్స్ట్ పాసింగ్ త్రూ ద బేస్, బేస్ నుంచి పాస్ అవుతుంది కదా, హైపర్బోలా అంటాం అన్నమాట. అలాగే రెక్టాంగులర్ హైపర్బోలా వచ్చేసరికి కటింగ్ ఏ ప్లేన్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ కోన్, దీన్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. ఇందులో వచ్చేసరికి కానిక్లో వచ్చేసరికి టెర్మినాలజీ మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అనమాట. ఆ కాన్స్టెంట్ని మనం ఇప్పుడు ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటున్నామంటే మనం ఫోకస్ అంటాం. పాయింట్స్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ నుంచి మూవ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ అది ఫిక్స్డ్ పాయింట్ అనమాట ఫోకస్. అలాగే ఫిక్స్డ్ లైన్ మనం డైరెక్ట్రిక్స్ అంటాం. ఎక్సెంట్రిసిటీ వచ్చేసరికి మనకి ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఫోకస్ టు డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్, దీన్ని మనం ఎక్సెంట్రిసిటీ అంటాం అంటే. ఎక్సెంట్రిసిటీ అంటే మనకి ఈ లెస్ దెన్ వన్ వస్తుంది, అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే మనకి పారాబోలా వస్తుంది. ఎలిప్స్కి అయితే లెస్ దెన్ వన్, పారాబోలాకి అయితే ఈజ్ ఈక్వల్ టు వన్, హైపర్బోలాకి అయితే ఈ గ్రేటర్ దెన్ వన్. ఆల్రెడీ ఇవన్నీ మ్యాథ్స్లో వస్తాయి మనకి. నెక్స్ట్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే మనకి ఇది టూ డైమెన్షనల్ డ్రాయింగ్ అండి. ఇది దీంట్లో ఏంటంటే మనకి ఒక ప్లేన్కి పెర్పెండిక్యులర్గా మనం ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనకి ఆ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా చేస్తే ఆ దాంట్లో ఆ వ్యూ నుంచి మనకి ఏం ప్రొజెక్ట్ అయిన ఆ ప్లేన్ మనం ఏమంటున్నామంటే మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటాం. ఇది టూ డైమెన్షనల్ ప్రొజెక్షన్ అంటే మనం ఫ్రంట్ వ్యూ అలాగే టాప్ వ్యూ సైడ్ వ్యూస్ ఇవి డ్రా చేస్తాం దీంట్లో. ఇది చూసుకున్నట్టయితే మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ టూ మెథడ్స్లో మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి ఫస్ట్ యాంగిల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో నుంచి మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, అలాగే థర్డ్ క్వాడ్రంట్ మళ్ళీ సెకండ్ ఫోర్త్ ఎందుకు ఇచ్చామంటే ఓవర్లాపింగ్ అవుతాయి, ఓవర్లాపింగ్ అవుతాయి వ్యూస్ కాబట్టి దాన్ని అందుకు ప్రిఫర్ చేయము. ఫస్ట్ యాంగిల్లో సరికి మనకి దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఎబో ఎక్స్వై లైన్లో వస్తుంది, టాప్ వ్యూ అనేది బిలో ఎక్స్వై లైన్లో వస్తుంది. ఎప్పుడు ఫ్రంట్ వ్యూకి కింద వస్తుంది అనమాట టాప్ వ్యూ. అలాగే థర్డ్ యాంగిల్ వచ్చేసరికి ఎబో ఎక్స్వై లైన్లో మనకి టాప్ వ్యూ వస్తుంది, బిలోలో ఎక్స్వై లైన్కి అయితే ఫ్రంట్ వ్యూ వస్తుంది. అంటే పైన ఎప్పుడు టాప్ వ్యూ వచ్చి కింద ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇది మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ నుంచి అంటే ఈ ప్లేన్కి వర్టికల్ ప్లేన్కి కరెక్ట్గా 90 డిగ్రీస్లో మనం విజిబిలిటీ చూస్తున్నప్పుడు అర్థగనాలుగా మనకు ఆ వ్యూ ఎలా కనబడుతుందంటే ఫ్రంట్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఇది మనకి ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. మనకి ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు, ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఇది టాప్ వ్యూ, అది ఇది. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ పడుతుంది అనమాట. అంటే ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది కానీ మనం చూసింది ఎక్కడి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి, అదే లెఫ్ట్ సైడ్ నుంచి. కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ అది రైట్ సైడ్ రాస్తాం అనమాట. ఇది అదే ఫ్రంట్ వ్యూ కింద ఎప్పుడు టాప్ వ్యూ ఉంటుంది ఫస్ట్ యాంగిల్లో, అలాగే ఫ్రంట్ వ్యూ పక్కనే ఎల్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంటుంది. అలాగే థర్డ్ యాంగిల్లో చూసుకున్నట్టయితే దీని టాప్ వ్యూ ఫస్ట్ టాప్ వ్యూ ఉంటుంది పైన ఎక్స్వే లైన్కి, ఎక్స్వే లైన్ టాప్ వ్యూ కింద ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఉంటుంది, దాని కింద ఎల్ఎస్వి సైడ్ని లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇది మనకి ఏ విధంగా ఇచ్చాడు బేసిక్స్ అని ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తుంటే మనకి ఫ్రంట్ వ్యూ ఇది, ఈ పార్ట్ నెక్స్ట్ ఈ పార్ట్ కనబడుతుంది కాబట్టి ఇది ఇది ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇది టాప్ వ్యూ, ఇది వచ్చేసరికి ఇది ఇది ఈ మూడు పార్ట్లు కనబడతాయి, ఇది ఇది మూడు పార్ట్లు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎల్ఎస్వి ఇటు నుంచి చూస్తాం కాబట్టి ఈ పార్ట్ అంతా ఎల్ఎస్వి, ఇది ఎల్ఎస్వి. ఇవి నెక్స్ట్ డయాగ్రామ్, ఇది కూడా మనం చూడవచ్చు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మీనింగ్ ఏంటంటే ఈజ్ ఏ ప్యారలల్ ప్రొజెక్షన్ టెక్నిక్, ప్యారలల్ ప్రొజెక్షన్ టెక్నిక్ ఇన్ విచ్ ద ప్యారలల్ లైన్స్ ఆర్ సైట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్రొజెక్షన్ ప్లేన్. ఇది దీని మీనింగ్. అలాగే నెక్స్ట్ యాక్సిలరీ వేస్, యాక్సిలరీ వేస్లో మనకి
ఇంక్లైన్ డైమెన్షన్స్ ఉన్నాయని కొన్ని మనకు సరిగ్గా కనపడవు, అంటే ట్రూ లెంత్ కనపడుతుంది మనకి. ఆ ట్రూ లెంత్ని మనకి డ్రా చేయడానికి యాక్సిలరేషన్ ఇచ్చేస్తారు. యూజ్ టు షో ట్రూ డైమెన్షన్స్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్, ఇంక్లైన్ ప్లేన్లో ఉన్న డైమెన్షన్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ట్రూ డైమెన్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఇది మనం తీసుకున్నట్టయితే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటే దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేసి యాక్సిలరేషన్లో డ్రా చేస్తారు అంట. యాక్సిలరేషన్ అంటే మనకి ఇంక్లైన్ డైమెన్షన్స్ని టూ డైమెన్షన్స్ రిప్రజెంట్ చేయడానికి యాక్సిలరేషన్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి మెషిన్ డ్రాయింగ్లో కానీ మనకి ఈ మెటీరియల్స్ అనేది ఇంపార్టెంట్. సింబల్స్ ఇది వచ్చేసరికి మెటల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం హ్యాచర్ లైన్స్లో. ఇది ఏంటంటే మనకి స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్, కాపర్, ఎల్ఐఎస్ అల్యూమినియం అండ్ ఎల్ఐఎస్, ఇది హ్యాచింగ్ లైన్స్. డబుల్ హ్యాచింగ్ వచ్చేసరికి లెడ్ జింకు టిన్ను వైట్ మెటల్ని డబుల్ హ్యాచింగ్లో రిప్రజెంట్ చేస్తాం. అలాగే గ్లాస్ వచ్చిందనుకోండి సమ్ వేవ్స్ టైప్లో, ఇది గ్లాస్ టైప్ మెటీరియల్. అలాగే పోర్సిలిన్, స్టోన్ వేర్, మార్బుల్, స్లేట్ ఈ టైప్లో వచ్చేసరికి ఇటు డాట్స్ లైన్స్లో ఇప్పుడు చేస్తాం. లిక్విడ్స్ వచ్చినాయనుకోండి హాఫ్ కంటైనర్లో చేసి దాని డాట్ లైన్స్ హారిజాంటల్గా వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఈ టైప్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వుడ్ వచ్చేసరికి మనకి వెబ్స్ టైప్లో చేస్తారు. ఇది ఇది వుడ్ ప్లైవుడ్ కానీ అట్లు కానీ రిప్రజెంట్ చేస్తాం. కాంక్రీట్ వచ్చేసరికి డాట్ లైన్స్ ఇలా ఉంటుంది. కాంక్రీట్ మిక్సర్ కానీ శాండ్ మిక్సర్, గ్రావెల్ ఈ టైప్ అనమాట. ఈ మెటీరియల్ రిప్రజెంటేషన్ అనేది కూడా చూసుకోవాలి సైన్ కన్వెన్షన్లోకి వస్తుందా. అలాగే నెక్స్ట్ మెషిన్ కాంపోనెంట్స్ నర్లింగ్ చేసినప్పుడు ఈ కన్వెన్షన్ అనేది ఇలా ఉంటుంది సైన్ కన్వెన్షన్స్. అలాగే మన సిలబస్లో కంపల్సరీగా మెన్షన్ చేసినా కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అలాగే డైమండ్ నర్లింగ్ వచ్చిందనుకోండి ఈ డైమండ్ ప్యాటర్న్ టైప్ మనకి ఈ లేత్ మెషిన్ ఆపరేషన్ అనమాట. ఈ చూసినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. అలాగే స్క్వేర్ షాప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ హోల్స్ అండ్ సర్కులర్ పిజ్స్, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఒక ప్లేట్ ఉన్నాయనుకోండి అన్ని హోల్స్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఒక దానికి హోల్ పెట్టి మిగతా అన్ని డాట్ లైన్స్ పెడతారు అనమాట. అక్కడ ఆల్రెడీ ఆ హోల్స్ రిప్రజెంట్ అవుతుంది. ఇది హోల్స్ అండ్ సర్కులర్ పిచ్. బేరింగ్స్ వచ్చేసరికి మనకి ఈ బాల్ బేరింగ్స్ వచ్చేసరికి మనకి ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఈ పక్కన వచ్చింది ప్రాక్టికల్గా వచ్చేది, మధ్యలో వచ్చింది, ఈ చివరిని వచ్చింది రైట్ సైడ్ చివరిని మనకి సైన్ కన్వెన్షన్ అనమాట. అలాగే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే మనకి ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే సాఫ్ట్ లోపల అంటే ఇంటర్నల్గా వచ్చుతుంది ఇంటర్నల్ థ్రెడ్స్, స్క్రూస్ ఇవి. నెక్స్ట్ స్ప్లైన్డ్ షాఫ్ట్లో వచ్చేసరికి స్ప్లైన్స్ అన్నీ అవసరం. ఇక్కడ రెండు లైన్స్ వస్తాయి, ఒకటి ఇంటర్నల్ డయామీటర్, ఒకటి ఎక్స్టర్నల్. అంటే మనకి ఇక్కడ అడెండమ్ సర్కిల్, డెడెండమ్ సర్కిల్ ఉంటాం కదా, ఆ టైప్లో మనకి గేర్కి అడెండమ్ సర్కిల్, డెడెండమ్ సర్కిల్ ఎలా ఉంటుందో ఇక్కడ రెండు సర్కిల్స్ ఇస్తే రెండు స్ప్లైన్స్ ఇస్తే సరిపోద్ది అనమాట. ఇది స్ప్లైన్స్ అండ్ షాఫ్ట్. ఇది వచ్చే ఇంటరప్టెడ్ వ్యూస్, ఇవి అంత లెంత్ అంతా సేమ్స్తారు, మొత్తం కొంత లెంత్ ఇస్తే సరిపోద్ది అనమాట, ఇంకా కంటిన్యూషన్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్, లీఫ్ స్ప్రింగ్ వచ్చేసరికి మనకి రిప్రజెంటేషన్ ఇలా చేస్తాం. ఈ సింబల్స్ ఇంపార్టెంట్ అండి, అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగితే కనుక మనకి ఈ సింబల్ ఇచ్చేసి దాని మీనింగ్ ఏంటని అడుగుతాడు అనమాట. అంటే మనకి ఇచ్చేది థర్డ్ లైన్ కాదు, మనకి ఇచ్చేది అంతా ఈ లైన్లో ఇస్తాడు. ఎప్పుడైనా ఇస్తే మనకి ఈ అడుగుతాడు ఎక్కువ, కాబట్టి అవి చూసుకోవాలి మనం. ఇవి స్ప్రింగ్స్కి కానీ అట్లకి కానీ ఇచ్చాము. ఇవి వచ్చేసరికి స్పర్ గేరు, బెవల్ గేరు, వామ్ గేరు, ఇవి ఆల్రెడీ అన్ని మిషన్ డ్రాయింగ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వెల్డింగ్ సింబల్స్. మ్యాక్సిమం ఏంటంటే మనకి వీటిలోంచి ఎక్కువ పడుతున్నాడు, అసలు గ్యారంటీగా ఒక మార్క్ అని వస్తుంది దీంట్లోంచి సింబల్స్, వెల్డింగ్ సింబల్స్ నుంచి. మనకి ఏంటంటే బట్ వెల్డ్ వచ్చేసరికి ఈ టైప్లో ఉంటుంది, అలాగే స్క్వేర్ బట్ వెల్డింగ్ వచ్చేసరికి రెండు టూ వర్టికల్ లైన్స్, సింగిల్ వీ బట్ అంటే మనకి వీ టైప్ వస్తుంది, అలాగే సింగిల్ బెవల్ బట్ అంటే ఈ టైప్ వి టైప్ అనమాట. వర్టికల్ లెటర్ వచ్చి ఒకటి ఇంక్లైన్ వస్తుంది. వై టైప్లో ఉండేది సింగిల్ వి బట్ విత్ బ్రోడ్ డౌట్ అనమాట. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అలాగే స్పాట్ వెల్డ్ వచ్చేసరికి ఒక సర్కిల్లోకి వస్తుంది. సేమ్ వెల్డ్ అంటే సర్కిల్ వచ్చి రెండు హారిజంటల్ లైన్స్. ప్లగ్ వెల్డ్ అంటే మనకి ఇన్వర్టర్ టైప్ వస్తుంది, ప్లగ్ టైప్. అలాగే ఫిల్లెట్ వెల్డ్, ఫిల్లెట్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టైప్. ఇవన్నీ వెల్డింగ్ సింబల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి మీరు.
ఇవన్నీ బిల్డింగ్ సింబల్సే. ఫ్లాట్ అంటే ఈ టైప్ కాన్వెక్స్ కాన్కేవ్ సింగిల్ వ్యూ బట్ ఫ్లాట్ వెల్డ్ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాన్కేవ్ కాన్వెక్స్ ఇవి మట్టుకు చూసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ దీంట్లో డైరెక్షన్ ఆఫ్ లే అంటే మనకి వచ్చిన సింబల్ స్పెసిఫైంగ్ డైరెక్షన్ ఆఫ్ లేన్స్ అని మనకి ఇక్కడ వచ్చేసరికి ప్యారలల్ ఈ రెండు లైన్స్ వచ్చినందుకు ప్యారలల్టీని ఇండికేట్ చేస్తానమాట. అలాగే నెక్స్ట్ ఒక టీ ఇన్వర్టెడ్ టీ ఉందనుకోండి అది పర్పెండిక్యులారిటీని ఇండికేట్ చేస్తుంది. ఇది డైరెక్షన్ ఆఫ్ లే. ఈ ఎక్స్ వచ్చేసరికి క్రాస్డ్ టూ స్లాంట్ డైరెక్షన్స్. అలాగే నెక్స్ట్ ఎం వచ్చేసరికి మల్టీ డైరెక్షన్. సి వచ్చేసరికి సర్క్యులర్ అనమాట సి అంటే. అలాగే రే ఆర్ అంటే రేడియల్. ఇవి సింబల్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ థ్రెడ్స్ ఇవి డిఎంఈలో కూడా వస్తాయి మనకి చాలా ఇంపార్టెంట్. థ్రెడ్స్ అనేది మనకి థ్రెడ్ అనేది దేని బట్టి స్పెసిఫై చేస్తారంటే మనకి నామినల్ డయామీటర్ని బట్టి. నామినల్ డయామీటర్ అంటే మ్యాక్సిమం డయామీటర్. అలాగే దీంట్లో మనం చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ దీంట్లో క్రెస్ట్ అలాగే రూట్. క్రెస్ట్ అంటే టాప్ సైడ్ ఉన్నది అనమాట. ఈ టాప్ సైడ్ ఉంది కదా ఇది క్రెస్ట్. అదే రూట్ అంటే ఈ బోటమ్ సైడ్ ఉన్నది అనమాట. ఇది ఇది వస్తుంది బోటమ్ సైడ్ ఉన్నది. ఫ్లాంక్ అంటే స్లాంట్ హైట్ అది ఫ్లాంక్ అంటమాట. అంటే ఇప్పుడు క్రెస్ట్ అంటే టాప్ సైడ్ ఉన్నది అలాగే రూట్ అంటే కింద ఉన్నది వస్తుంది. ఈ స్లాంట్ అంటే ఇక్కడ ఇంకలేండి అనమాట. అది ఇంపార్టెంట్ ఈ మూడు ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి వస్తాయి మిగతా అన్నీ చూద్దాం ఒకసారి. ఇందులో ఏంటంటే మనకి ఫ్లాంక్ అంటే ఇంత చెప్పుకున్నాం. లీడ్ అంటే మనకి దానికి ముందు పిచ్ నేర్చుకోవాలి. పిచ్ అంటే టూ సక్సెసివ్ టీస్ మీద ఉన్న డిస్టెన్స్ మనం పిచ్ అంటాం. ద డిస్టెన్స్ మెజర్డ్ ప్యారలల్ టు ద యాక్సిస్ బిట్వీన్ టూ కరస్పాండింగ్ పాయింట్స్ ఆన్ అడ్జసెంట్ స్క్రూ థ్రెడ్స్. అంటే స్క్రూ థ్రెడ్స్కి టూ స్క్రూ థ్రెడ్స్ ఉంటే ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ కూడా ఎలా తీసుకుంటామంటే స్క్రూ యాక్సిస్కి ప్యారలల్గా. అంటే టూ సక్సెసివ్ థ్రెడ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం పిచ్ అంటామన్నమాట. లీడ్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్ అడ్వాన్సెస్ యాక్సిలీ ఇన్ వన్ టర్న్. మనం నట్ని కానీ బోల్ట్ని కానీ పెట్టి ఒక రెవల్యూషన్ తిరిగిపోయేసరికి అంటే ఒక రెవల్యూషన్ తిరిగేసరికి అది ఎంత అడ్వాన్స్ అయింది దాన్ని లీడ్ అంటాం. ఇప్పుడు థ్రెడ్స్ అనేది టైప్స్ ఉంటాయన్నమాట. సింగిల్ స్టార్ట్ అలాగే మల్టీ స్టార్ట్ డబుల్ స్టార్ట్ ఉంటుంది. డబుల్ స్టార్ట్ అనుకోండి మనం సింగిల్ స్టార్ట్ అయితే ఒక రెవల్యూషన్ తిరిగి ఒక థ్రెడ్ మూవ్ అవుతుంది. డబుల్ స్టార్ట్ అనుకోండి ఒక రెవల్యూషన్ అయ్యేసరికి టూ థ్రెడ్స్ మూవ్ అవుతుంది. మల్టీ స్టార్ట్ అంటే త్రీ స్టార్ట్ కానీ ఫోర్ స్టార్ట్ కానీ అయితే మనకి ఎన్ని రెవల్యూషన్స్ అయితే అన్ని తిరుగుతుంది అనమాట. అది లీడ్ అంటే. లీడ్ అంటే ఒక రెవల్యూషన్ తిరిగేసరికి ఒక థ్రెడ్ మూవ్ అయింది అనుకోండి సింగిల్ స్టార్ట్ కింద లెక్క. అదే డబుల్ స్టార్ట్ అయితే డబుల్ స్టార్ట్ అంటే టూ థ్రెడ్స్ మూవ్ అవుతుంది అనమాట. దాన్ని డబుల్ స్టార్ థ్రెడ్స్ అంటారంట. లీడ్ అంటే అది. నెక్స్ట్ ఫ్లాంక్ అంటే ఇంత చెప్పుకున్నాం కదా స్ట్రైట్ పోర్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద స్క్రూ థ్రెడ్. క్రెస్ట్ వచ్చేసరికి ఇది లోయెస్ట్ సైడ్ ఉంటుంది టాప్ సైడ్ ఉంటుంది. రూట్ వచ్చేసరికి లోయెస్ట్ సైడ్ ఉంటుంది అనమాట. టూ ఫేసెస్ లోయెస్ట్ సైడ్ ఎక్కడ టచ్ అవుతుంది దాన్ని వస్తుంది. థ్రెడ్ యాంగిల్ వచ్చేసరికి మనకి దిస్ యాంగిల్ ఇంక్లూడెడ్ బిట్వీన్ ద టూ ఫ్లాంక్స్ ఆఫ్ ది థ్రెడ్. టూ ఫ్లాంక్స్ మధ్య ఉన్నది యాంగిల్ని మనం థ్రెడ్ యాంగిల్ అంటాం. ఈ థ్రెడ్ యాంగిల్స్ మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు అది ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి మనకి మెట్రిక్ థ్రెడ్ లేదంటే సెల్లర్స్ థ్రెడ్ అంటాం. దీనికి ఇంక్లూడెడ్ యాంగిల్ 60 డిగ్రీస్. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. మెట్రిక్ థ్రెడ్లో కానీ సెల్లర్స్ థ్రెడ్లో కానీ మనకి యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి 60 డిగ్రీస్ ఉంటుంది. దీని యొక్క నామాంక తీసారు మనకి ఏంటంటే ఇవన్నీ గుర్తుంచుకోకుండా పర్లేదు కానీ యాంగిల్స్ ఇంపార్టెంట్ థ్రెడ్ యాంగిల్స్. అలాగే అదర్ థ్రెడ్స్ తీసుకున్నట్టయితే మనకి వి థ్రెడ్. ఇందులో కూడా మనకి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఎక్కువగా బ్రాస్ పైప్స్ వర్క్స్ వాటికి యూజ్ చేస్తారు. మెట్రిక్ థ్రెడ్ అంటే మనం బయట కామన్గా బోల్ట్స్ నట్స్ కన్నిటికి యూజ్ చేసేది రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేది మెట్రిక్ థ్రెడ్ అనమాట. సెల్లర్స్ థ్రెడ్ అంటుంది దాన్ని. అలాగే నెక్స్ట్ బ్రిటిష్ స్టాండర్డ్ విత్ వర్త్ థ్రెడ్ BSW థ్రెడ్ అంటాం. దీంట్లో వచ్చేసరికి మనకి బ్రిటిష్ ఇంజిన్ ప్రకారం చేస్తారు దీన్ని. దిస్ ప్రొఫైల్ హ్యాస్ రౌండెడ్ ఎండ్స్ మేకింగ్ ఎ లెస్ లేబుల్ టు డ్యామేజ్ దెన్ వి షార్ట్ థ్రెడ్స్. ఇది వచ్చేసరికి వి థ్రెడ్స్ అయితే 60 డిగ్రీసే సేమ్ సెల్లర్ థ్రెడ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి విత్ వర్త్ బ్రిటిష్ విత్ వర్త్ 55 డిగ్రీస్ ఉంటుందండి. ఇది యాంగిల్స్ ఇంపార్టెంట్ మనకి టైప్స్ ఆఫ్ థ్రెడ్లో యాంగిల్స్ ఇంపార్టెంట్. బ్రిటిష్ స్టాండర్డ్ విత్ వర్త్ థ్రెడ్లో మనకి 55 డిగ్రీస్ ఉంటుంది.
అలాగే బిఏ థర్డ్ బ్రిటిష్ అసోసియేషన్ థర్డ్ అని దీంట్లో లేదు కానీ అందులో కూడా మనకి ఎంత ఉంటుందంటే 47½ డిగ్రీస్ వస్తుంటుంది అనమాట. అది కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు 47½. అలాగే నెక్స్ట్ బట్టర్స్ థ్రెడ్ ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. డిఎంఈలో కూడా ఉంటుంది మనకి. పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లో చేసే ఏ థ్రెడ్ అంటే మనకి బట్టర్స్ థ్రెడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లోడ్ క్యారింగ్ కానీ అది కానీ ఎక్కువ హై ట్రాన్స్మిషన్ కెపాసిటీకి ఇచ్చేస్తారు. ఇందులో ఏంటంటే మనకి మోడిఫైడ్ స్క్వేర్ థ్రెడ్, బట్టర్స్ థ్రెడ్ అంటే మనకి మోడిఫైడ్ స్క్వేర్ థ్రెడ్, దీంట్లో యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి 45 డిగ్రీస్ ఉంటుంది. చూసినట్టయితే మనకి ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది బట్టర్స్ థ్రెడ్లో. ఇంకొకసారి చూద్దాం. దిస్ ఎనేబుల్ టు నట్ టు ట్రాన్స్మిట్ వెరీ హై ప్రెషర్స్ ఇన్ కేస్ ఆఫ్ స్క్రూ జాక్ అండ్ అదర్ సిమిలర్ అప్లికేషన్స్. అట్లా ఇచ్చేస్తారు ఎక్కువగా. ఇందులో ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్స్ అనాలి, అది గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ ఉంది సారీ వీ థ్రెడ్ ఇక్కడ సెకండ్ లాస్ట్ లైన్లో. ఇట్ ఈజ్ యూజ్డ్ వేర్ పవర్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ సచ్ ఏ స్క్రూ ప్రెస్ క్విక్లీ యాక్టింగ్ కార్పెంటర్ వైస్. అట్లా ఎక్కువగా ఇచ్చేస్తారు కార్పెంటర్ వైస్లు కానీ అట్లా కానీ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు బట్టర్ థ్రెడ్ని. ఇది ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఒక డైరెక్షన్లో జరుగుతుంది అంటే దీంట్లో. నెక్స్ట్ స్క్వేర్ థ్రెడ్ చూసుకుంటే మనకి ఇది పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న థ్రెడ్స్ ఏంటంటే మనకి స్క్వేర్ థ్రెడ్. దీని నుంచి మనకి బట్టర్ థ్రెడ్ కానీ లేకపోతే ఎక్మీ థ్రెడ్ కానీ ఇవి మోడిఫై చేస్తూ ఉంటాయి వార్మ్ థ్రెడ్ కానీ. నెక్స్ట్ నగల్ థ్రెడ్ కూడా స్క్వేర్ థ్రెడ్ నుంచే మోడిఫై చేస్తారు. అందుకని స్క్వేర్ థ్రెడ్ ఈజ్ ఏ ఐడియల్ థ్రెడ్ ఫార్మ్ పవర్ ట్రాన్స్మిషన్. మిగతా థ్రెడ్స్ అన్నింటికి ఇది ఒక ఐడియల్ థ్రెడ్ లాంటిది అనమాట. ఇన్ దిస్ థ్రెడ్ ఫ్లాంక్ అట్ రైట్ యాంగిల్ టు ద యాక్సిస్, ఇందులో 90 డిగ్రీస్ ఉంటుంది. ద నార్మల్ ఫోర్స్ బిట్వీన్ ద థ్రెడ్స్ యాక్ట్స్ యాజ్ ప్యారలల్ టు ద యాక్సిస్ విచ్ ఈజ్ 0 రేడియల్ కాంపోనెంట్. ఇందులో రేడియల్ కాంపోనెంట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. దిస్ ఎనేబుల్స్ ద నట్ టు ట్రాన్స్మిట్ హై ప్రెజర్స్. అంతే దీనికి హై ప్రెజర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. అంటే స్క్రూ జాక్స్ కానీ మనకి లోడ్ లిఫ్టింగ్లో అట్లా ఎక్కువగా వెహికల్స్ అయ్యి స్క్రూ జాక్స్ అయ్యి లిఫ్ట్ చేయడానికి ఎక్కువగా స్క్రూ జాక్లో వాడే థ్రెడ్ అనమాట. ఇది ఏది స్క్వేర్ థ్రెడ్ అనేది. అదర్ సిమిలర్ అప్లికేషన్స్లో కూడా ఎక్కువగా పవర్ ట్రాన్స్మిటింగ్ ఏరియాలో హై పవర్ ట్రాన్స్మిటింగ్లో ఎక్కువగా స్క్వేర్ థ్రెడ్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎక్మీ థ్రెడ్ ఏసీఎంఈ. ఎక్మీ థ్రెడ్లో మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతాడు. 29 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది స్క్వేర్ థ్రెడ్, స్క్వేర్ థ్రెడ్ తర్వాత ఎక్మీ థ్రెడ్ 29 డిగ్రీస్. అలాగే వార్మ్ థ్రెడ్ కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కానీ అది కూడా మనకి 29 డిగ్రీస్. కాబట్టి ఎక్మీ థ్రెడ్ అనేది మోడిఫైడ్ ఆఫ్ స్క్వేర్ థ్రెడ్. ఇట్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ స్క్వేర్ థ్రెడ్ బికాస్ ఆఫ్ వైడర్ బేస్ అండ్ ఇట్ ఈజీ టు కట్. ఇట్ ఈజ్ ఇంక్లైన్డ్ సైడ్స్ ఆఫ్ ద థ్రెడ్ ఫెసిలిటేట్ క్విక్ అండ్ ఈజీ ఎంగేజ్మెంట్ అండ్ డిజంగేజ్మెంట్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ డిజంగేజ్మెంట్ ఈజీగా. అంటే దీంట్లో ఏంటంటే మనకి లేత్ లీడ్ స్క్రూస్ అన్నాయి కదా ఎక్కువగా దానికి ఇచ్చేస్తారు హాఫ్ నట్ స్ప్లిట్ నట్ మెకానిజంలో. ఎగ్జామ్స్లో కూడా బాగా ఎక్కువ పడతారు లేత్ లీడ్ స్క్రూలో ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ని ఇచ్చేస్తారని ఎక్మీ థ్రెడ్ని. అలాగే బెంచ్ వైస్ కానీ అట్లా కానీ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు ఇది. నెక్స్ట్ వార్మ్ థ్రెడ్. వార్మ్ థ్రెడ్ వచ్చేసరికి ఇది కూడా సిమిలర్గా ఎక్మీ థ్రెడ్ ఉంటుంది బట్ డేపర్. ఇట్ ఈజ్ యూజ్డ్ సాఫ్ట్ అండ్ క్యారీ పవర్ టు వార్మ్ వీల్స్. ఇవి కాకుండా మళ్ళీ నకిల్ థ్రెడ్ ఉంటుంది. నకిల్ థ్రెడ్ అంటే మనకి ఈ టైప్లో ఉంటుంది నకిల్ థ్రెడ్, సర్క్యులర్గా ఉంటుంది సేమ్. దీన్ని కూడా మనకి నకిల్ జాయింట్లు అట్లా ఎక్కువ ఇచ్చేస్తారు. లేకపోతే ఇదివరకు పాత ఎలక్ట్రికల్ బల్బ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ బల్బ్స్ బాటిల్స్కి బాటిల్ నెక్స్కి బాటిల్ క్యాప్స్ కట్లకి ఎక్కువగా నకిల్ టైప్ థ్రెడ్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూస్. ఐసోమెట్రిక్ వ్యూస్లో ఏంటంటే మనకి 3 డైమెన్షనల్ డ్రాయింగ్ ఇది. ఇందులో మనకి లెంత్, విడ్త్, హైట్ ఇవి డెప్త్ అంటే హైట్ డెప్త్ అలాగే విడ్త్ అనే ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తాం. ఇది 3 డైమెన్షనల్ డ్రాయింగ్ అనమాట. దీంట్లో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ ఇవి మొత్తం 3 కవర్ అవుతాయి. అంటే మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనేది దీని నుంచి డ్రా చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి బేస్ లైన్ నుంచి 30 డిగ్రీస్లో విత్ హారిజాంటల్ ప్లేన్ మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఐసోమెట్రిక్ వ్యూస్కి బేస్ లైన్ నుంచి ఎంత డ్రా చేస్తారంటే మనకి 30 డిగ్రీస్. ఐసోమెట్రిక్ స్కేల్ యాంగిల్ అంటాం దీన్ని. ఐసోమెట్రిక్ స్కేల్ యాంగిల్ అంటే మనకి 30 డిగ్రీస్ కింద రిప్రజెంట్ చేస్తాం.
దీంట్లో మనకు వచ్చేసరికి త్రీ లైన్స్ ఉంటాయి చూడండి, త్రీ లైన్స్ ఏడి, ఏహెచ్ అలాగే ఏఎల్, మీటింగ్ ఎట్ పాయింట్ ఏ, మేకింగ్ 120 డిగ్రీస్. ఒక్కొక్క యాక్సిస్ మనకి 120 డిగ్రీస్లో రిప్రజెంట్ చేసింది. దీన్ని మనకి ఐసోమెట్రిక్ యాక్సిస్ అంటాం ఈ మూడిట్లని. అలాగే మనకి ఈ లైన్స్ని వచ్చేసరికి ప్యారలల్ టు దీస్ యాక్సిస్ అంటాం కదా, ది లైన్స్ ప్యారలల్ టు దీస్ యాక్సిస్. మిగతా లైన్స్ అన్నింటిని మనం ఐసోమెట్రిక్ లైన్స్ అంటున్నాం. ఈ లైన్స్ ఈ ప్లేన్స్ ఏదైతే ఫామ్ అయ్యాయో దాన్ని ఐసోమెట్రిక్ ప్లేన్స్ అంటున్నాం. దీంట్లో మనకి ఏంటంటే ట్రూ లెంత్ కనపడుతుంది, అంటే మనకి ఐసోమెట్రిక్ అనేది యాక్చువల్ లెంత్ ఒరిజినల్ లెంత్ ఉంటుంది. దీంట్లో మనకి రెడ్యూస్ అవుతాయి అనమాట. దీన్ని మనం ద ఐసోమెట్రిక్ వ్యూస్ ద డైమెన్షన్స్ ఆర్ రెడ్యూస్డ్ బై 18%. డైమెన్షన్స్ అనేది 18% వరకు రిడ్యూస్ అవుతాయి. కరెక్ట్గా చెప్పాలంటే మనకి దిస్ రిడక్షన్ ఎంత ఉంటుందంటే 0.815 ఇంటూ ట్రూ లెంత్ అంత ఉంటుంది రిడక్షన్. ఉదాహరణకు మనకి 100 mm ఉందనుకోండి, దాన్ని 0.81 మళ్ళీ వేస్తే 81.5 mm ఉంటుంది అనమాట. దిస్ ఫార్మ్స్ ద రిడ్యూసింగ్ స్కేల్ విన్ విచ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అండ్ కాల్డ్ ఐసోమెట్రిక్ స్కేల్ అంటుంది. అంటే యాక్చువల్గా అయితే మనకి 18% రిడ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇంక్లైన్డ్గా చూసినప్పుడు మనకి ఒరిజినల్ లెన్స్ కనపడదు అన్నమాట. ఇది మనకి డిస్టెన్స్ డ్రాయింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు టాలరెన్సెస్ వేసేస్తాం, అవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో ఓన్లీ మీరు చూసుకోవాల్సిన వెల్డింగ్ సింబుల్స్ అలాగే థ్రెడ్ యాంగిల్స్. ఇప్పుడు థ్రెడ్ యాంగిల్స్ అంటే మనకు బ్రిటిష్ అసోసియేషన్ వచ్చింది అనుకోండి, 47.5 డిగ్రీస్. అలాగే విత్ వర్త్, బ్రిటిష్ విత్ వర్త్ వచ్చేసరికి 55 డిగ్రీస్. సెల్లర్స్ థ్రెడ్ వచ్చింది అనుకోండి 60 డిగ్రీస్, అదే మెట్రిక్ థ్రెడ్ అంటాం. అలాగే ఎక్మి థ్రెడ్ ఉంది అనుకుంటాం 29 డిగ్రీస్, ఇది లేత్ లీడ్ స్క్రూలో వాడతాం. స్క్వేర్ థ్రెడ్ ఉంది అనుకుంటే 90 డిగ్రీస్, ఇది వచ్చేసరికి స్క్రూ జాక్స్లో వాడతాం. అలాగే బట్రస్ థ్రెడ్ ఉంది అనుకోండి 45 డిగ్రీస్, ఇది వచ్చేసరికి కార్పెంటర్ వైస్ లాట్లో హై పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీలో వాడతాం. ఇది వచ్చేసరికి పవర్ ట్రాన్స్మిషన్ అంటే లోడ్ అనేది క్యారీ చేసేది ఓన్లీ వన్ డైరెక్షనల్, అదొకటి ఇంపార్టెంట్. ఇవి థ్రెడ్స్, థ్రెడ్స్ వెల్డింగ్ సింబల్స్, అలాగే మిషన్ కాంపోనెంట్స్ యొక్క మెటీరియల్స్ ఏ సింబల్స్ వాడుతున్నారో అవి చూసుకుంటే సరిపోద్ది అన్నమాట. నెక్స్ట్ టాలరెన్సెస్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.